Hello, hi everyone. My name is Bharati. Welcome back to my channel, KHUSHVITHA Talks. Friends, well, the topic is rice flour. We will prepare this rice flour. ప్లస్ దీంతో పాటుగా కొంచెం చిటికేడు రెండు చిటికేళ్ళ పసుపు అన్నమాట అండ్ దీంతో పాటుగా ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ అన్నమాట అంటే నిమ్మపండు జ్యూస్ అన్నమాట ఈ మూడింటిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లైక్ ఇన్ కేస్ మీకు లెమన్ వాటర్ పట్టలేదు అనుకోండి మీరు పచ్చిపాలు అనేది తీసుకోవచ్చు అన్నమాట సరేనా కుదిరితే పచ్చిపాలు లేదు అంటే లెమన్ అనమాట సో ఆల్మోస్ట్ అందరికీ లెమన్ అంటే పట్టదు సో పచ్చిపాలు తీసుకోండి ఈ పాలు అండ్ రైస్ ఫ్లోర్ అండ్ టర్మరిక్ పౌడర్ అనమాట ఈ మూడింటిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి ఫుల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని బాగా ఇలా రబ్ చేయాలన్నమాట ఫేస్ ఫుల్గా అప్ చేయాలి లైక్ రబ్ చేయాలి ఈ చిక్స్ దగ్గర కానీ ఈ చిన్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఫోర్ హెడ్ కానీ ఫుల్గా రబ్ చేయాలన్నమాట అలా రబ్ చేసిన ఒక 5 to 6 minutes రబ్ చేయాలన్నమాట అలా రబ్ చేసిన తర్వాత మనము ఆ మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్ని మళ్ళీ తీసుకొని ఫుల్ ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట మాస్క్ లాగా వేసుకోవాలి అలా మాస్క్ లాగా వేసుకున్న ఒక 6 to 7 minutes ఉండాలన్నమాట ఫుల్గా డ్రై కానివ్వకూడదు లైట్గా డ్రై కానివ్వాలన్నమాట సో అలాగా లైట్గా డ్రై అయిన తర్వాత మనం కనుక ఫేస్ వాష్ చేసామనుకోండి మన ఫేస్లో ఉన్న లైక్ స్మాల్ పింపుల్స్ కానీ లేదు అంటే చిన్న చిన్న వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ అన్నీ రిమూవ్ అవుతాయి ఈ లైక్ టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదండి పసుపు ఈ పసుపులో యాంటీబ్యాక్టీరియల్ ఉంటుంది సో దీనివల్ల మనకు ఫేస్ పైన ఉన్న పింపుల్స్ మార్క్స్ కానీ పింపుల్స్ కానీ క్లియర్ అవుతుందండి అండ్ ఈ బియ్యం పిండి మన ఫేస్కి ఈ బియ్యం పిండి యొక్క లైక్ మనం రైస్ కడిగినప్పుడు వాటర్ కానీ లైక్ లేదంటే ఈ బియ్యం పిండి కానీ మన ఫేస్కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి సో ఈ టిప్ అనేది యూజ్ చేయండి మీకు ఆల్మోస్ట్ అందరికీ అమ్మాయిలకి యూస్ఫుల్ అవుతుంది ఈవెన్ అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ టిప్ అనేది సో ఇవాళ టాపిక్ ఇది ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే ఉంటారు వచ్చి ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్.